గుడ్ ఈవినింగ్ అండి. పనివాళ్ళు మన యాంకర్ జిల్లా గారిని ఒకసారి జిల్లా గారిని అంటున్నారు. నేనే అడిగి ఫంక్షన్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ సినిమా మొత్తం వర్షంలో తీయడం అనేది అసలు అది మనం చెప్పలేము. అంటే వి హావ్ సీన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బేస్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని హీస్ ఆర్ ద ట్రూ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. సో వర్షాన్ని ఈ రేంజ్ లో సినిమాలు ఎవరు చూపించలేదు. అందుకే కేరళ ప్రేక్షకులు అందరూ దీనికి కలెక్షన్ సునామీ ఇచ్చారు. వర్షంలో తీసారు కాబట్టి కలెక్షన్ సునామీ ఇచ్చింది సినిమా. అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వి ఆల్వేస్ షేర్ అ స్పెషల్ బాండ్. కేరళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఒక స్పెషల్ బాండ్ ఉంది. మా ఐకమ్ సార్ అల్లు అర్జున్ వైట్ హార్ట్ తో రాష్ట్ర ఫ్యూచర్. సో అల్లు అర్జున్ సార్ బ్రిటిష్ న్యూ అండ్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ వాసు చెప్పాడు అంటాను నేను మీకు కాలేజ్ సార్ పక్కన పెట్టుకొని ఏంటి సినిమాలన్నీ ఏదో ఇంకో చావు కబుల్ తలగాడు ఏంటి అంటే లేదు అని అక్కడ బాగా నచ్చినాను ఆ విషయం నచ్చింది ఇక్కడ ఈ లాంగ్వేజ్ సినిమాలు నచ్చింది అంటాడు. ఇప్పుడు నేను చాలా రోజుల వరకు ఇక్కడ బన్నీ పిక్చర్ అనుకున్నాను. బన్నీ అయితే పిక్చర్ బట్ సినిమా పిక్చర్ వాసు సినిమా పిక్చర్. అండ్ డెఫినెట్ గా ప్రపోజల్ మేకర్ కాదు, ప్రపోజల్ మేకర్ కాదు అని చెప్పే 100% రైట్ నాకు ఉంది. ఎందుకంటే నాకు 2012 ఎప్పుడో అరుణ్ గారు అనౌన్స్ ఇచ్చారు సినిమా చేయమని. ఈ రోజు వరకు వాసు మన సినిమా ఎప్పుడు అడగలేను. ఎప్పుడు సినిమా చేద్దామన్నా అరే నీ కెరీర్ నా కెరీర్ నెక్స్ట్ సినిమా చేయాలి మనం అంటే తప్ప వాసు నెక్స్ట్ సినిమా కమిట్ అవుతున్నాను అంటే అర్థం చేసుకోవడానికి అంటాడు కదా. ఏ రోజు కూడా నా అడ్వాన్స్ దగ్గర ఉంది ఈ తర్వాత సినిమా ఎప్పుడు చేస్తాం అని చెప్పి అడగలేను. అందుకే కాన్ఫిడెంట్ చెప్తున్నాను అతను ప్రపోజల్ మేకర్ కాదు, ప్యాషనేట్ మేకర్. అందుకే ఈ సినిమా తీసుకొచ్చాడు. అంటే నువ్వు నిన్నగాక మొన్న మోస్ట్ గీత గోవింద్ అనే సినిమా తీసి అంత క్రేజీ కాంబినేషన్ విజయ దేవరకొండ పక్షం అనే క్రేజీ కాంబినేషన్ మధ్య ఆ కాంబినేషన్ కూడా జస్ట్ అలా వదిలేసాడు, బయట కంపెనీ వదిలేసాడు. సో ఈజ్ నాట్ ఎ ప్రపోజల్ మేకర్. ఆ విషయం నాకు వాసులో బాగా ఇష్టం. వాసు యువర్ ప్యాషన్ ఇస్ ఎస్ ఇన్స్పైరింగ్ అని అందుకే వచ్చాను వాసు గురించి వచ్చాను. ఎప్పుడు డైరెక్టర్తో ట్రావెల్ అవుతూ డైరెక్టర్కి హీరోకి మధ్య ఒక బ్రిడ్జ్లా ఉంటాడు వాసు. ఒక ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఈ విషయం నాకు బన్నీ చాలా చెప్పాడు. అంటే వాసు అనే వ్యక్తి బయటికి కనిపించే తను చేసే ఎఫర్ట్లో 90% ఆడియన్స్ తెలియదు. ఒక సినిమా పట్ల తను పడే తపన తను పడే ఎఫర్ట్ 90% ఆడియన్స్ తెలియదు. బట్ ఒక చిన్న సాంగ్ దగ్గర కానీ ఒక విజువల్ దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ సినిమా పిక్చర్ అంటే సినిమా పిక్చర్ వేరే ఏ అలవాటు లేదు. సినిమా హెడ్డింగ్ కూడా ఉంటాడు, సినిమా హెడ్డింగ్ చూపిగా ఉంటాడు. అంత సినిమా పిక్చర్ అతను ఈ సినిమా గురించి చెప్పినప్పుడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సినిమా కరెక్ట్ హ్యాండ్స్ లో ఉందని తెలియలేను. ఈ సినిమా ఇందాక హెచ్ఏ చెప్పినట్టు ఖచ్చితంగా మనం తీయడం దిస్ ఇస్ వర్త్ వాచింగ్ థియేటర్. ఎందుకంటే మనం ఒక మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చూస్తే ఆ పక్క ఉన్నవి కూడా మనం చూస్తుంటాం. విజయ్ సినిమా ఉంటుంది కాబట్టి స్క్రీన్ సినిమా ఉంటుంది పక్క విషయాలు మనం తీసుకోవాలి. థియేటర్లో చూసినప్పుడు వాసు చేసినట్టు యు లిటరల్లీ ఫీల్ మీరు వర్షంలో తడుస్తున్న ఫీల్ మొత్తం సినిమా చూస్తుంటే. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా. మే 20 రిలీజ్ అవుతుంది కంపల్సరీ థియేటర్లోనే సినిమా అందరూ చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే సినిమాలు కాదు డెఫినెట్గా.
అంటే ఇట్స్ లైక్ వండర్, ఇట్స్ లైక్ వన్ టైం వండర్. ఆయన జస్ట్ ఫోర్ ఫిలిమ్స్, ఫోర్ ఫిలిం రైటర్ గారు, ఇట్స్ ఫోర్ ఫిలిం, బట్ ట్రూలీ ఆనెస్ట్లీ వాట్ అవర్ ద ఫుటేజ్ ఐ హావ్ సీన్, ఐ గోట్ దిస్ ఇస్ లైక్ ఎ గ్రేట్ గ్రేట్ క్రాఫ్ట్మెన్షిప్. అండ్ ఇట్స్ యూ డిడ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ అ నార్మల్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్. మీకు అందరికీ తెలుసు మామూలు సినిమా కాదు ఇది. కేరళలో ఎంత హిట్ అయింది, మన దగ్గర రికార్డ్ పడుతుంది, కలెక్షన్ ఆ సినిమా పడుతుంది, మన పిల్లలకి లెక్క లేదు ఈ సినిమాకి. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కేరళలో చూడాల్సిన సినిమా. నేను ఫస్ట్ టికెట్ నేనే సినిమా కొనబోతున్నా. సో లెట్ వెల్కమ్ ఎవ్రీవన్ అండ్ చాలా చాలా మంచి సినిమా చూడబోతున్నాను. నేను ఖచ్చితంగా నేను హామీ ఇవ్వబోతున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది నాది గురించి. సో విషయం ఏంటంటే all the best and looking forward to watching cinema May 26th. Thank you. Thank you sir, thank you so much for your amazing words. Thank you so much once again for coming. So the next to media Q&A. So Prakash Gulgarni, director, what made you to move, make this movie? What is your inspiration or any, what is behind? First of all, ఈ సినిమా గురించి నేను అందరికన్నా ముందు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే మా సాయి గారికి. సాయి గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ బికాజ్ ఈస్ అ పర్సన్ హ్యాస్ సీన్ ద ఫిలిం అండ్ నాకు చెప్పారు ఆయన చాలా బాగుంది సార్ మీరు ఇమీడియట్లీ చూడాలి ఈ ఫిలిం అని చెప్పి. నేను థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు బికాస్ ఐ నో దట్ ఈ ఫిలిం నా కెరియర్లో మీకు తెలిసి చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి అండ్ తప్పకుండా ఇంకో సినిమా నా కెరియర్లో మంచి సినిమా నేను వెళ్ళబోతుంది. ఇట్ ఇస్ బిఫోర్ రిలీజ్ చెప్తాను, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్రౌడ్ మూమెంట్ టు బ్రాడ్ దిస్ మూవీ టు ద తెలుగు. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఒక హానెస్ట్ ఫీలింగ్ వస్తుంది, మీ థియేటర్లో చూసిన నెక్స్ట్ సెకండ్ కూడా కదా ఇమీడియట్లీ బయటకు వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశాను. ఒకటి కాంతారు బయటకు వచ్చిన డోర్ బయట వచ్చిన కాల్ చేశాను సెకండ్ రిలీజ్ అవుట్ సైడ్ ఇమీడియట్లీ కాల్ టు ద ప్రొడ్యూసర్ అండ్ లైక్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిలిం తెలుగు. అంటే ఒక సినిమాను చూసినప్పుడు ఆ వైబ్ మనకి అర్థమైపోతుంది ఇది చాలా మంచి సినిమా డెఫినెట్గా. అక్కడ కోట కూడా ఏంటంటే ఈ లోపల ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో, ఈ మంచి పేరు ఎవరన్నా వెళ్ళిపోతుందేమో ఇమీడియట్లీ నాకు రావాలని పటపట తీసుకొచ్చాం. అండ్ మీరు తీసుకురావడంలో ఈ వన్ వీక్ లో మాకు నిజంగా ఎవరికి కూడా నిద్ర లేదు, సాయి గారు కానీ నాకు కానీ మా వంశీ గారు కానీ ఎస్ఐ కానీ అందరికీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై వెల్విషర్స్ వీర్ అదర్ స్టేట్స్. ఇది మంచి రేపు వచ్చిన థియేటర్స్ లో కూడా డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూశారు, ఈ సినిమా వైడ్ వేయడం కూడా మీకు అర్థమైంది. ఎస్పెషల్లీ ఆల్ ది స్టేట్స్ ఐ షుడ్ అప్రిషియేట్ అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ డైరెక్టర్ ఆంజనేయ జోసెఫ్ గారు. బికాస్ మనల్ని ఆయన కేరళ తీసుకెళ్ళిపోయి ఆ వరదలో కూర్చోబెట్టారు సార్ లాస్ట్ 40 నిమిషాలు. అంటే మీరు రియల్లీ ఆ చుట్టూ సరౌండింగ్ లో మీ చుట్టూ వాటర్ ఉంది, మీరు వరదలో ఇవన్నీ కూడా ఈ ఎవరైతే అక్కడ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారో, ఎవరైతే అక్కడ లైఫ్ అచీవ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆయన. దానికి ఆయన నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆ మేకింగ్ ఎంత కష్టమైన మేకింగ్ ఒక ప్రొడ్యూసర్ గా నాకు అర్థమవుతుంది. అదేవిధంగా డిఓపి గారు చాలా నాచురల్ గా తీసుకెళ్ళారు మొత్తం రెయిన్ గానీ. ఎందుకంటే ఈ రోజు రెయిన్ అంటే చాలా సీరియస్ గా వాడాడు సార్, రెయిన్ మంచి సరౌండ్ వర్షం గుర్తుంది అట్లాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ షాట్ కూడా ఏది సీజీ ఏది నాన్ సీజీ అనేది ఈ సినిమాలో చెప్పలేము మనం, అంత నాచురల్ గా దాన్ని తీసుకెళ్ళారు. డెఫినెట్ గా మా ఎస్ఎం కూడా చెప్పాడు కదా ఈ సినిమాని థియేటర్ లోనే చూడండి, ఎందుకంటే ఆ సౌండ్ కానీ అది కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ మీరు టీవీలో చూస్తే ఈ సినిమాకి మనం అన్యాయం చేసింది. కొన్ని సినిమాలు మనం కాబట్టి కంప్యూటర్ థియేటర్ కాబట్టి వాచింగ్ థియేటర్ ఇది డెఫినెట్ గా థియేటర్ లో చూడవలసిన సినిమా ఇది. అండ్ ఏడు గారి ఉన్నారు ఆయన ఎంత టీ గారి చేశారు కూడా నేను అందరూ చూశారు. సేమ్ టైం థ్యాంక్ యూ అవర్ ఫిలిం ప్రొడ్యూసర్ వేణు అండ్ జోసఫ్ గారు. జోసఫ్ గారి ముందు మార్కెట్ కూడా ప్రొడ్యూస్ చేశారు ఆయన, కాబట్టి అది కూడా ఇవన్నీ షార్ట్ గ్యాప్ వల్ల సరిగ్గా రిలీజ్ చేయలేకపోయింది, అది కూడా నాకు ఇచ్చారు ఇక్కడ. బట్ ఈ ఫిలిం డెఫినెట్ గా 100% గెలవాలని తీసుకెళ్తుంది. దీంట్లో నటించిన మెయిన్ హీరోస్ కానీ అందరికీ కూడా పేరు పేరు ఎందుకంటే ముగ్గురు హీరోలు ఉన్నారు
అండ్ చాలా మంది అక్కడ వాళ్ళు చాలా మంది అక్కడ ఎదుర్కొని సినిమా చేశారు, లాల్ గారు కానీ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంతమంది సినిమాని థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ సినిమా డెఫినెట్గా ఏదైనా ప్రశ్నలు ఉంటుంది కాన్ఫిడెంట్ చెప్తున్నాయి, ఈ దర్శనం మళ్ళీ 27 దాన్ని సినిమా రిలీజ్ అయ్యేది మనం పెట్టుకునే సిచ్యువేషన్ ఉంటుంది ఈ సినిమాకి. Thank you sir.